వ్యవసాయానికి విత్తనాలు, ఎరువు, నీరు ఎంత ముఖ్యమో వ్యవసాయ పనులు చేయడానికి మహిళల భాగస్వామ్యము అంతే ముఖ్యము. అయితే మహిళలు వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఎంతో శ్రమకు లోనవుతున్నారు. ఇటువంటి శ్రమను తగ్గించడానికి ఈ క్రమంలో అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థ వ్యవసాయంలో మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయగలిగే పరికరాలను రూపొందించడం జరిగింది మరియు వాటిని పరీక్షించి వాటి ఉపయోగాలను తెలుసుకోవడం జరిగింది. మొదటిగా కలుపు తీసే పొడవాటి పరికరం. మహిళలను వ్యవసాయంలో ఎక్కువగా కలుపు తీసే పని చేయడం మనం గమనిస్తూ ఉంటాము. వంగి చేయడం వలన వివిధ రకాల నడుము నొప్పులకు వాళ్ళు లోనవుతూ ఉంటారు. ఇందు నిమిత్తం కలుపు తీసే పొడవాటి పరికరం వాళ్ళకి నించొని పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎంత దూరం అయినా నిలబడి వాళ్ళు రెండు చేతులను ఉపయోగించి కలుపు తీయడం సులువుగా ఉంటుంది. మేము పండించేది గులాబీ, బంతి, మల్లెపూలు, కూరగాయలు పండిస్తాం. కలుపు తీయడం చాలా కష్టమవుతుంది. అయితే మేడం వచ్చి ఇట్లా ఈ దానివల్ల ప్రయోగం ఉందని చూపించింది. దానివల్ల ఒకసారి రెండుసార్లు ట్రై చేసినాం. నలుగురి పని ఇద్దరిలో చేయడం కనిపించింది. మాకు చాలా సులభంగా అనిపించింది. కలవర కొడవలి దగ్గరకు ఉంటుంది, మనం చెట్టు దగ్గరకు పోయి కలవవలసి వస్తుంది. ఇదైతే కొంచెం దూరంగా ఉంటాం, చెట్టుకు దూరంగా ఉంటాం, ప్లస్ దాని మీద ఉన్న ఏదైనా మన పైన పడకుండా ఉంది, చాలా సేఫ్టీగా ఉంది. కలుపు చిన్నగా ఉండి ఇట్లా నూకితే చాలు, వెళ్ళిపోతుంది. రెండవదిగా పూలు మరియు కూరగాయలను నారు వేసే పరికరం. మహిళలు వ్యవసాయంలో నారు నాటడం కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎంతగానో వంగి వాళ్ళు నారు వేస్తూ ఉంటారు. దీనివల్ల నడుముపై ఎంతో శారీరక శ్రమ వాళ్ళకి కలుగుతుంది. ఈ శ్రమను తగ్గించే దిశగా ఈ యొక్క నారు వేసే పరికరాన్ని రూపొందించడం జరిగింది. ఈ పరికరం ద్వారా నారు నిలబడి వేయచ్చు. దీనివల్ల వంగాల్సిన అవసరం ఉండదు. ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క పరికరాన్ని వాడేటప్పుడు ఒక ముఖ్య గమనిక, నారు పొడి నేలలో నాటుకున్న తరువాత దాన్ని తడిపెట్టుకోవాలి. మూడవదిగా రింగ్ కట్టర్. కూరగాయలను, పూలను బెండకాయ సాగు చేసే రైతులలో మనం ముఖ్యంగా కూలీల సమస్య ఎక్కువగా గమనిస్తుంటాము. బెండకాయని సహజ పద్ధతిలో తుంచేటప్పుడు దానికున్న నూగు వలన వేళ్ళకి కుచ్చుకోవడం కానీ దాని వలన చర్మానికి ఎంతో దురదలు కలగడం మనం గమనిస్తూ ఉంటాము. దాన్ని కోసేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యను అధిగమించడానికి ఈ యొక్క రింగ్ కట్టర్ను రూపొందించడం జరిగింది. ఈ యొక్క రింగ్ కట్టర్ని చూపుడు వేళ్ళకి తొడుక్కోవచ్చు. ఇది రింగ్ మాదిరిగా ఉంటుంది మరియు దానికి బ్లేడ్ అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా కూరగాయలను, పూలను, బెండకాయలను సులుగా కత్తిరించుకోవచ్చు. మరియు ఈ యొక్క రింగ్ ఉండడం వలన బెండకాయకున్న నూగు మన వేలుకి తగలకుండా చర్మానికి దురదలు రాకుండా అధిగమిస్తుంది. నాలుగవదిగా కోత సంచి. ఈ యొక్క సంచి మెత్తటి కాటన్ బట్టతో రూపొందించబడినది. ఈ యొక్క సంచిలో పత్తిని, కూరగాయలను, పూలను కోసుకొని సులువుగా దానిలో వేసుకోవచ్చు. ఈ యొక్క సంచిని మన నడుము పైభాగంలో మరియు భుజాలకు ఒక బెల్ట్తో దాన్ని బిగించుకోవచ్చు. దీనికి రెండు వైపులా సంచిలాగా ఉంటుంది. ఈ సంచిలో కోసిన పత్తిని, కూరగాయలను, పూలను సులువుగా దాన్ని వేసుకొని దాన్ని మోయవచ్చు. రైతు సోదరీమణులు తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయగలిగే ఇటువంటి చిన్న వ్యవసాయ పరికరాలను ఉపయోగించడం ద్వారా శారీరక శ్రమను అధిగమించవచ్చు. మాది ఇది లిల్లీ తోట. అంటే ఒక సంవత్సరం అయింది పెట్టి, 3 సంవత్సరాల వరకు బాగుంటుంది ఇది. కానీ కలుపు చాలా వస్తుంది. అయితే ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇటువంటి కొన్ని ఉంటే గంటలో ఒక కనీసం 2 సార్లు వెళ్ళిపోతారేమో, లేకపోతే ఒక 2 సార్లు కాదు, 1 సార్లు కూడా కలవలేరు. నేను ఇన్ని పనిముట్లు చూశాను, ఇది చాలా వెయిట్ తక్కువ ఉందండి. దీనివల్ల ఆరోగ్యాలకు కూడా, అంటే ఏమవుతుందంటే మందు కొట్టగానే వీళ్ళు కూర్చొని చేస్తారు కానీ అదంతా మట్టి అంతా ముక్కులోకి, నోరులోకి పోయినట్టు ఉంటుందండి. అది పోకుండా కూడా ఇటువంటివి దూరం నుండి చేసినట్లుంటే ఇంకా వాళ్ళకు ఆరోగ్యానికి కూడా మంచిదని నాకు అనిపిస్తుంది.